సో ఏం జరిగింది? ఈయన 23rd అయ్యారు, ఈయన 24th కిడ్నాప్ చేశారు, 25th రోజు రిమాండ్ రిపోర్ట్లో ఆడేదో ఎస్విఎస్ లాడ్జ్ దగ్గర కత్తులతో వెంబడించారు అన్నది ఇది వచ్చింది రిమాండ్ రిపోర్ట్లో. వీళ్ళు అరెస్ట్ అయినప్పుడైతే రిమాండ్ రిపోర్ట్లో డీల్ లేదు, మంత్రి హత్య గురించి లేదు. వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత, మీరు అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు మంత్రి హత్యకు ప్లాన్ చేశారు అన్నది వచ్చింది కొత్త స్టోరీ క్రియేట్. అప్పుడు 15 కోట్ల డీలు, కత్తులు, ఇవన్నీ ఇవన్నీ తెర మీదకి వచ్చినాయి. మీరు ఢిల్లీలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా, ఎక్కడికి తీసుకెళ్లారు? ఢిల్లీలో అరెస్ట్ చేశాండి. యాక్చువల్గా ఫ్లైట్కు తీసుకొద్దాం అనుకున్నారు. మళ్ళీ ఫ్లైట్ తీసుకొస్తే ఈ చలవగాలు రాఘవేందర్ అనే వాడికి డేటా తీసే అలవాటు ఉంది ఒకటి. ఎవరైతే అవినీతి పరులు ఉంటుందో మళ్ళీ ఏవియేషన్ రికార్డు తీసి మళ్ళీ పోలీసులను నిరికిస్తారన్న భావనతోటి ఒక ఇన్నోవా వెహికల్ అండి, ఇన్నోవా క్రెస్టా వెహికల్, వైట్ కలర్ DL15C0768, అది దొంగ బండి నెంబర్ అండి. పోలీసులు చేసిన వర్క్ చెప్తున్నానండి నేను. వాళ్ళ వర్క్ స్టైల్ చూడండి. ఒక ఎస్ఐ గారు, ఒక ఏఎస్ఐ గారు, ఇద్దరు కానిస్టేబుల్, మా ముగ్గురిని వెనుక లాస్ట్ సీట్లో వేసేసి నిర్బంధించేసిన ఎటు వెళ్ళకుండా, ఏం మాట్లాడొద్దు మీరు, కామ్గుండండి అని వార్న్ చేసి కూర్చోబెట్టారు. పెట్టినాక వెహికల్ స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు సార్. అవునండి, ఏం జరిగింది నిజంగా? ఆయన లోపలికి ఎంటర్ అవుతాడు ఒక ఆయన, లోపలికి వెళ్ళి అత్యుత్ సహంతో ఒక కానిస్టేబుల్ గారు మా అందరు ఫోటోలు తీస్తున్నాడు. ఒక ఎస్ఐ గారు ఏంటంటే ఇది పీవీఐపి జోను, ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ అయితే మనని షూట్ చేస్తారనేది ఎస్ఐ గారికి తెలుసు. కానిస్టేబుల్ గారికి ఏంది, ఫస్ట్ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు వీళ్ళ ఫోటోలు నేను పట్టుకున్నాను పంపించాలి. దాంట్లో కూడా గౌడ్స్ వచ్చారండి. మీకు లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇది దాదాపు ఒక 200 మంది పోలీసులు కలిసి చేసిన ద బిగ్ ఆపరేషన్ ఇన్ తెలంగాణ చేసి ఫెయిల్ అయిపోయినారు. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం, వాళ్ళు ఏదో అవినీతి తప్పుడు పనులు చేయడానికి అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్లిపోయారు. తీసుకొచ్చారు ఫస్ట్ ఒక 2 మినిట్స్ కొంచెం ముందుకు చౌరాస్తాకు వచ్చి, సౌత్ అవెన్యూ దాటినాక కొంచెం ముందుకు వచ్చి ఆపినరు. ఆపి ఒక 2 మినిట్స్ చర్చ చేసిండ్రు, ఫ్లైట్కి పోదామా, ఎట్లా పోదాం, ఎట్లా పోదామా అని. తర్వాత జితేందర్ రెడ్డి గారి డ్రైవర్ని వేరే వెహికల్ ఎక్కించారు. అసలు అతన్ని తీసుకు లిఫ్ట్ చేసిన విషయం మాకు నెక్స్ట్ డే రిమాండ్ చేసే వరకు మాకు తెలియదు అనమాట. అంత సీక్రసీ మెయింటైన్ చేశారు. ఇప్పుడు వద్దు మీరు ఫ్లైట్లో వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వేరే వెహికల్ వచ్చారు, మమ్మల్ని పంపించారు. ఇది 150, 160 అండి స్పీడ్. ఈ టెన్షన్లో వీళ్ళు ఇంత వెహికల్ స్పీడ్ నడిపిస్తున్నారండి, అంటే చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసు సోదరులే. 150, 160 కూడా యాక్సిడెంట్ అయితే ఎవరు బతకరండి. 2 సార్లు యాక్సిడెంట్ అయిందండి వెహికల్. మీరు తీసుకొస్తున్న వెహికల్? మేము తీసుకొస్తున్న వెహికల్ వాళ్ళ స్పీడ్కి ఒకసారి టోల్గేట్ దగ్గర డివైడర్ ఉంటుంది కదా, దానికి గుద్దేశారు. మొత్తం రైట్ సైడ్ మొత్తం ఇట్లా ఒత్తుకపోయింది. రివర్ తీసుకొచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సైడ్ నుంచి వచ్చేసారు. టోల్గేట్ల దగ్గర అండి ఆశ్చర్యంగా 220 రూపాయలు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 500 నోటు ఇచ్చి చిల్లర తీసుకోవడం లేదు. ఒక్క చోట మాత్రం అండి యూపీలో ఒక అతను మీరెవరని అడిగిండు. ఫస్ట్ ఫాస్టాగ్ లేదు ఆ వెహికల్కి. ఇప్పుడు అది తీసుకొస్తుందే దొంగతనంగా, ఫాస్టాగ్ లేదు, ఫాస్టాగ్ ఉంటే రికార్డులకు వచ్చేస్తామని ఫాస్టాగ్ లేని వెహికల్ తీసుకొచ్చారు. మీరు అందరు పక్కకు పెట్టన్నాడు అతన్ని. అతను మాట్లాడి మళ్ళీ మేము పోలీసులమని వారికి ఐడి కార్డు చూపించి, వీళ్ళ ఐడి కార్డు ఏదైతే టోల్గేట్ దగ్గర స్కాన్ చేశాడు అతను, టోల్గేట్లు ఉండే డివైస్లో ఆయన స్కాన్ చేశాడు వీళ్ళ ఐడి కార్డులు. ఒక ఎస్ఐ గారిది, ఒక ఏఎస్ఐ గారిది, ఇద్దరు కానిస్టేబుల్. ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయండి, అవన్నీ మనం ఓకే ఖచ్చితంగా తీస్తాను. నేను ఇబ్బంది ఏం లేదు, ఎవరెవరో ఈ ఆపరేషన్లో అనాథరైజ్డ్గా పాల్గొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ప్రతి అధికారం మీద చట్టబద్ధంగా మేము ముందరికి వెళ్తాం. ఓకే స్పీడ్గా వచ్చినాం. వచ్చినాక ఆదిలాబాద్ వచ్చేసరికి పేలిపోయినాయి మొత్తం. ఏంటి, టోటల్ బ్రేక్ లైనర్స్ మొత్తం కాలిపోయినాయండి, మొత్తం పొగలు, బండి ఆగిపోయింది. అంత స్పీడ్ ఇప్పుడు 24 అవర్స్లో మనం 4-వీలర్లో 1580 కిలోమీటర్లు ప్రయాణం అనేది 24 గంటల్లో వచ్చేసామండి. టూ బ్రేక్స్ అండి, టూ బ్రేక్ దగ్గర వాళ్ళు ఓన్లీ ఒక దగ్గర టీ తాగారు, సమోసాలు అవి తిన్నారు, ఇంకో చోట లైట్గా రోటీ తిన్నారండి, ఇంకంతే. వీళ్ళకి స్పీడ్కి కూడా కారణం ఏంటంటే ఒక ఎస్పీ స్థాయి అధికారులు ఫోన్ చేస్తున్నారు, ఏమైంది, ఎక్కడుంది. ఫస్ట్ అసలు విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఎస్ఐ గారికి చేస్తారు, ఎక్కడున్నారని అడుగుతారు. మళ్ళీ 3 నిమిషాలకే ఏఎస్ఐ గారికి చేస్తారు. మళ్ళీ ఈ వీళ్ళ మీద డౌటా లేక వాళ్ళదేందో నాకు కూడా అర్థం కాలేదు. మళ్ళీ కానిస్టేబుల్ గారికి చేస్తారు. అందరు రిపోర్ట్ సరిగ్గా వస్తున్నాయి లేదా తొందర రండి, ఆ టెన్షన్ తట్టుకోలేక పాపం వాళ్ళు కూడా అసలు నిద్రాహారాలు మాని బండి నడిపారండి కంటిన్యూస్లీ ట్రావెలింగ్. వాళ్ళకు కూడా పాపం ఫ్యామిలీస్ ఉంటాయి చాలా. ఇప్పుడు
వాళ్ళు కూడా రీసెంట్ మ్యారేజ్ అయిన ఇద్దరు కానిస్టేబుల్ సోదరు దాంట్లో యంగ్స్టర్స్ ఉన్నారు. మన మున్నూరు రవి కన్నా ఇంకా హైట్ లో ఉన్నారు. మున్నూరు రవి వారికి ఇక్కడికి అయితే ఉన్నాడు, మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ పంపించారు. సంతోషం, సరే మీరు డ్యూటీ చేయండి, ఓకే. అయితే ఆదిలాబాద్లో అక్కడ ఉన్న ఎస్ఐ గారికి ఫోన్ చేయించారు, మా వెహికల్ ఇట్లా ఉంది, అర్జెంట్ ఉంది అనేసరికి ఈ వెహికల్ అక్కడ గ్యారేజ్లో పడేసేసి మేము మళ్ళీ ఆదిలాబాద్ నుంచి ఇంకో పెట్రోల్ పోలీస్ వెహికల్ ఉంటుంది కదా ఇన్నోవా క్రెస్టా, అది కొత్త వెహికల్ ఉంది, దాంట్లో ఎస్ఓటీకి రావడం జరిగింది. 11:00 వరకు వచ్చేసినాం మేము ఫస్ట్ నైట్. అక్కడ భోజనం అరేంజ్ చేశారు. భోజనం తిన్నాక మీరు బాగా అలసిపోయిన పడుకోండి అన్నారు. పడుకుంటారు, 10 నిమిషాలకు మళ్ళీ నిద్ర మనం కూర్చుంటేనే లేపుతారు. అర్రే సార్ పిలుస్తున్నట్ట, మంచి సార్ చెప్పండి అంటే అన్ని ప్రశ్నలకు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పిన తర్వాత 1:20 ఆ ప్రాంతంలో మున్నూరు రవిని నన్ను అడవులలోకి తీసుకుపోయి. ఏ రోజు ఇది? ఇది ఫస్ట్ నైట్ అండి. ఫస్ట్ నైట్, ఓకే. నన్ను మున్నూరు రవిని అడవులకు తీసుకుపోయారు. సిఐ గారి వెహికల్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆగింది. ఇంకో ఎస్ఐ గారి వెహికల్లో ఇట్లా రివర్స్ చేసి పెట్టినారు. ఇటు వైపు మొత్తం అంతా విత్ వెపన్స్ ఉన్నారండి. అప్పటికి మీ మీద ఎఫ్ఐఆర్ ఇవన్నీ అయినాయా? అసలు నా మీద ఎఫ్ఐఆర్ అయింది, వీళ్ళు ఎవరి మీద కాలేదు. రవి మీద కానీ, మా బ్రదర్ మధుసూదన్ రాజు కానీ, మా బ్రదర్ అమరేందర్ రాజు కానీ, జితేందర్ రెడ్డి గారు తాప, వీళ్ళెవ్వరిపైన ఎఫ్ఐఆర్ లేదండి, ఓన్లీ నా పైన ఉంది. లోపలికి తీసుకెళ్ళారు, తీసుకొని ఆపినరు. మా అదృష్టానికి ఏంటంటే కొంతమంది మీడియా సోదరులు వీళ్ళని ఫాలో అప్ చేసినారు. కొన్ని ప్రైవేట్ వెహికల్స్ వచ్చినాయండి, 3 కార్లు వచ్చినాయి, నేను అన్ని గమనిస్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చేసరికి వీరు ఎవరికో ఫోన్ చేసినారు. సిచ్యువేషన్ మరి వారికి ఏమనిపించిందో మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చు. తర్వాత అండి, ఇప్పుడు 25వ తారీఖు రోజు 2:00 చలవగాలి రాఘవేంద్ర రాజు, చలవగాలి నాగరాజు, విశ్వనాథ్ బాండేకర్, వరద యాదయ్య మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది 25th డే. 23వ తారీఖు అర్ధరాత్రి 12:50 నేను ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిపోయాను. ఆ సమయానికి మా బ్రదర్ కిడ్నాప్ అయినాక ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ తోటి మళ్ళీ ఒకసారి ఫాలోఅప్ చేద్దాం. నాకు 22వ రోజు ఎలక్షన్ కమిషన్ నుంచి లెటర్ వచ్చిందండి. వస్తే ఆ పని పైన నేను యాక్చువల్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే అంత అర్ధరాత్రిలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకొని 36 మంది విత్ ఆర్మ్స్ వచ్చారండి. ఏ రోజు ఇది? ఇది 23వ తారీఖు రాత్రి, అంటే తెల్లవారితే 24 అన్నట్టు 12:54 వచ్చారు. మీరు ఆల్రెడీ ఒక వీడియో కూడా ప్లే చేస్తున్నారు, ప్లే అవుతుంది, ప్లే అవుతుంది. అది చీకట్లో ఉన్నది చూసారు. ఇప్పుడు వెలుతురులో ఉన్నది మీరు ఈ తెలంగాణ ప్రజలకు వెలుగులోకి దేవాలని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, మీరు తెలంగాణ ప్రజలకు చూపించవచ్చు. ఏదైతే వెపన్స్ ఇప్పుడు సెకండ్ ఫస్ట్ నైట్ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి స్టీఫెన్ రవీంద్ర గారు చూపించారో ఆ వెపన్స్ మా ఇంటికి 23వ తారీఖు రాత్రి తీసుకొచ్చింది సార్. అవునండి. మీరు ఎక్కడో ఉన్నారని అంటున్నారు, అదే నేను కొంటే వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది వెపన్, అది పోలీసులు సమాధానం చెప్పాలి. అంటే మీ ఇంటికి ఇప్పుడు ఆ విజువల్లో కనిపిస్తున్నది ఒక 40-50 మంది ఇంటికి ఇల్లు అంతా తిరిగినట్టు కనిపిస్తుంది మొత్తం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని వచ్చారా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఒక లేడీ ఎస్ఐ వచ్చిందండి, మా లోకల్ ఎస్ఐ గారు, రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక ఎస్ఐ గారు వచ్చారు. మిగతా అంతా ఎస్ఓటీ టీమ్ అండి. అంటే ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని వచ్చారు? నన్ను ఎన్కౌంటర్ చేద్దామని వచ్చారు. మీ ఇంట్లో మిమ్మల్ని ఎన్కౌంటర్? అంతే కదా సార్, ఇప్పుడు వెపన్స్ తీసుకొచ్చిండ్రు, అవి ఏం వెపన్సో నాకు తెలియదు, అసలు నేను ఇంతవరకు చూడలేదు అది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రాఘవేంద్ర రాజు తోటి మున్నూరు రవితో వెపన్స్ దొరికినాయి కదా, 23వ తేదీ మీ దగ్గరకి ఎట్లా వచ్చినాయి? మంత్రి తమ్ముడు ఇచ్చిండా, మంత్రి ఇచ్చిండా, మీకు మంత్రి బావ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో చేసిన వ్యక్తి అయిన ఏదన్నా దాచిన వెపన్స్ తెచ్చి ఇచ్చిండా అనేది సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఎవరు ఉంటాయో తీస్తే సరిపోతుంది కదండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంత టెక్నాలజీ వాడుతుంది, దాంట్లో పైన వాడమని చెప్పండి. ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ బయోమెట్రిక్ మ్యాచింగ్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది, ఏ దొంగ ఎక్కడ ఉన్నాడు తెలిసిపోతుంది. అది చేయకుండా ఎంత కుట్రండి, సీఎం గారి స్థాయిలో ఒక సామాన్యుల మీద ఎన్కౌంటర్ లేదండి. అంటే నేను గవర్నమెంట్ వ్యతిరేకం అంటే నేను డైరెక్ట్ కాదండి, ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పు మీద నేను ప్రశ్నించిన 2020 సంవత్సరంలో 14619 of 2019లో నేను ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక 196 ఎవిడెన్స్లు గౌరవ తెలంగాణ హైకోర్టుకి ఇచ్చి 6 నెలలు మున్సిపల్ ఎన్నికలు ఆపడం జరిగింది. ఆ సమయంలో గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు మమ్మల్ని కాంప్రమైజ్గా అమ్మని రిక్వెస్ట్ చేశారు. నేను కాంప్రమైజ్ కాలేదండి. 3 ఎలక్షన్లు 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న 3 ఎలక్షన్లు ఆగడం జరిగింది ఎంటైర్ తెలంగాణలో. నాగిరెడ్డి గారు అనే వ్యక్తి అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు, వారికి కంటెంప్ట్ నోటీస్ పంపించాను.
టీకే శ్రీదేవి గారు సిడిఎంఏ డైరెక్టర్, ఓకే, అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, రోనాల్డ్ రోజ్ గారు, వడ్డే సురేందర్ గారు వీరందరి పైన నేను కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాను. కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి మాకు ఈ మూడు మున్సిపాలిటీలు, ఒకటి వచ్చేసి వనపర్తి మున్సిపాలిటీ గౌరవనీయులైన నిరంజన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కరీంనగర్ కార్పొరేషన్ గౌరవనీయులైన గంగుల కమలాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మహబూబ్ నగర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు మంత్రులది నేను ఎలక్షన్ ఆపేసరికి వారు తట్టుకోలేకపోయారు, అడ్వకేట్ జనరల్ స్థాయిలో నన్ను రిక్వెస్ట్ చేశారు.